ఇక్కడ నాగలోటి క్షేత్రంలో వచ్చేసి నిత్యం అన్నదాన కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు ఉదయం 11 గంటలకు మొదలుకొని జరుగుతూనే ఉంటాయి. రాత్రిపూట కూడా యాత్రికులు ఈ నవరాత్రుల్లో యాత్ర చేస్తారన్నమాట. రాత్రిపూట కూడా ఇక్కడ భోజనాల కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. దాంతోపాటు ఇక్కడ ఈ విధంగా అరటి విస్తరాకుల్లో వడ్డించేస్తారు. ఈ విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈ నవరాత్రుల సందర్భంగా మహాశివరాత్రి ముందు 9 రోజుల మొదటి రోజు నుంచి ఈ విధంగా ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. రాత్రిపూట వెలుతురు కోసము మనకి ఇక్కడ లైట్లు, ఈ ప్రాంగణంలో లైట్లు కూడా మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. రాత్రిపూట కూడా ఏమాత్రము మనకి ఇక్కడ భయం లేకుండా ప్రశాంతంగా నీళ్లు తాగి భోజనాలు చేసుకొని కాసేపు సేద తీరి మళ్ళీ యాత్ర కొనసాగించవచ్చు అన్నమాట. స్వామి, మీ పేరేంటి? నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి స్వామి. మా నాన్న గురుస్వామి గారు బాలశంకర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం గత 25 సంవత్సరములుగా కర్నూలు జిల్లా బండ్యాత్మకూరు మండలం పెద్దదేవలాపురం గ్రామానికి చెందిన బాలశంకర్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతి శివభక్తుడు మరియు శివస్వాములు ఇచ్చేటువంటి విరాళాల సహాయంచే ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుచున్నది. ప్రతి ఏటా శివరాత్రికి ముందు 10 దినముల అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇక్కడ 1,000,000 మంది భిక్ష చేయడం జరిగింది. ఈ సంవత్సరం 120,000 దాటుతారని అంచనా వేస్తున్నాం. అవునండి, నవరాత్రుల సందర్భంగా మహాశివరాత్రికి ముందు 9 రోజులు ఈ విధంగా చేస్తారు. ప్రతి సంవత్సరం 25 ఏళ్ళ నుంచి నానా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓకే, ఈ అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు స్టార్ట్ అవుతుంది? టైం అనేది లేదు స్వామి, స్టార్ట్ చేస్తాం. ఈరోజు స్టార్టింగ్ కాబట్టి 11, 10, 10:30 స్టార్ట్ అయింది. నైట్ 11, 12 కంటిన్యూ చేస్తుంటాం. 11 తర్వాత మా వాళ్ళు పడుకుంటారు, అన్నీ అరేంజ్ చేసి పెడతాం. వచ్చిన వాళ్ళు తింటుంటారు, పడుకుంటుంటారు, లేచిపోతుంటారు. మార్నింగ్ 4:30, 5:00 స్టార్ట్ చేస్తాం. ఉదయం 5 గంటలకు మొదలుకొని నిత్యం అన్నదానం ఇక్కడ నాగలూటి క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. చాలా మంచిది స్వామి. పూర్తి అన్నదాన కార్యక్రమాలన్నిటికి కానీ ఇక్కడ వచ్చే యాత్రికులకు కానీ మొత్తం అందరికీ దాహాన్ని తీర్చేది ఈ కోనేటి నుంచి లభించే మంచినీటితోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. నాగలూరు క్షేత్రంలో మంచినీటి కోనేరు ఇదొకటి, పక్కన వచ్చేసి దాన్ని వాడుకోవడానికి ఉపయోగిస్తుంటారు. ఒకవేళ నీటి ఎద్దడి జరిగిన సందర్భంలో అది కూడా కాస్త ఫిల్టర్ చేసే తాగునీరుగా వాడుకుంటారు అన్నమాట.